ఏందండి అది వాళ్ళ కర్మ మనం ఏం చేయాలి మేము నేను మీకు యాద ఉంటది మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంత పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేసేజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీ మీద సవాల్ ఏం సాధించిండ్రు ఒక టీఎంసీ సాధించిండ్రా కృష్ణాలా పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం మాట్లాడితే బస్తీ మీద సవాల్ తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా నచ్చిందా చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా ఇలా మేం తెచ్చినాం సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకన్నా చిన్నవాడైనా 7 times పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజప్త 100 టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాం ఇట్లా చేసుకోమని చెప్పినాం ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడా వస్తుంది నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం మాకు అధికారం లేదు రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి మీరు కడప నిండా తీసుకోండి మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం మేము తీసుకుంటాం మీరు కూడా తీసుకోండి అని చెప్పినాం అది సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక క్షణం కూడా దానికి క్షమించాం